మాక్ అసెంబ్లీ మండలికి టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. నిరుద్యోగ సమస్యపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ జాబ్ ఎక్కడా జగన్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన జగన్ ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ గా మారింది అంటూ టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఇకంతకముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి వారంతా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడు సంవత్సరాల మూడు నెలల కాలంలో చూస్తే నిరుద్యోగ సమస్య అనేది అత్యంత తీవ్రమైనటువంటి సమస్యగా ఉద్యోగ అవకాశాలు లేక ఇటు ఉపాధి అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో